నమస్తే అన్న, అందరికీ నమస్కారం. బహ్రెయిన్ లో 3 రోజుల వారాంతపు వ్యవస్థ కోసం పార్లమెంటరీ ప్రతిపాదన సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చింది. అనేక మంది పౌరులు మరియు ప్రవాసులు తమ యొక్క అభిప్రాయాలను స్పందన తెలియజేశారు. 60% మంది వారాంతాన్ని 2 రోజుల నుంచి 3 రోజులు పొడిగించడం కార్మిక రంగ ఉత్పాదకతను పెంచుతుందని చెప్పి అభిప్రాయపడ్డారు. ప్రజలు పని మరియు జీవిత సమతుల్యతను పెంచుతుందని చెప్పి సూచించారు. అలాగే బహ్రెయిన్ లో శుక్రవారం, శనివారం, ఆదివారం వారాంతపు సెలవులు ప్రకటించాలని కోరుతూ బహ్రెయిన్ ఎంపీల బృందం ఈ యొక్క ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చింది. అలాగే 30% మంది ప్రజలు ఈ ప్రతిపాదనను మూర్ఖంగా భావిస్తూ ఉన్నారు. 10% మంది ఈ యొక్క ప్రతిపాదన పైన అనేక సందేహాలు ఉన్నాయని చెప్పి 3 రోజుల వారాంతపు వ్యవస్థ కొంతమంది మేలు చేస్తూ ఉందంటే మరికొంతమంది మూర్ఖంగా భావిస్తూ ఉన్నారని చెప్పి 10% మంది ప్రజలు మనం చూసుకుంటే ఈ యొక్క వ్యవస్థ పైన అనేక సందేహాలు ఉన్నాయని చెప్పి ఆ యొక్క సందేహాలు తీరిస్తే మా యొక్క సందేహాలు తీరిపోతాయని చెప్పి తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే బహ్రెయిన్ లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు 3 రోజుల పాటు వారాంతంలో సెలవును మీరు స్వాగతిస్తారా లేదా అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.